వారు ఇక్కడైతే బాగుండాలనే ఉద్దేశంతో శ్రీ భక్త మార్కండేయ దేవాలయం
పద్మశాలి సేవా సంఘం ఆవరణ పెడితే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ మొండటి నుండి ఇక్కడ చేయడం జరిగింది. అలా ఇది ఏదేమైనా కూడా నేను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టిన దాని గురించి చూసి కూడా నేను స్పందించిన అరే మనం కూడా ఉడతకు రాముడు చేసిన సాయదేవి అన్నట్టుగా మనం కూడా సర్వ చేద్దాం అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. నెక్స్ట్ కూడా ఇప్పుడు కోవిడ్ అయితే నెక్స్ట్ డిసెంబర్ మే 3వ తేదీ వరకు ఉండదు దాన్ని పొడిగించినట్టు ఉంటే గిట్ట ఈ పద్మశాలి సేవా సంఘం కూడా మేము కూడా మొత్తం ప్రొవైడ్ చేసి పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం ఉన్నది. ఎందుకంటే ఇది ఒక సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ, ఒక సంస్థ పద్మశాలి సేవా సంఘం అనేది ఒక వ్యవస్థ కాబట్టి ఆలోచించే విషయం ఉంటుంది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున 50 మంది పిలుచుకొని ఆలోచించి కూడా అప్ టు డేట్ ఎంత వరకు ఉంటే అందరు కూడా ఈ కార్యక్రమం చేయడానికి కూడా మేము నిర్ణయించడం జరిగింది. జగిత్యాల భక్త మార్కండేయ యువజన సేవా సంస్థ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా జరుపుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులకు అల్పాహారం ఇంకా అవసరమైతే వివిధ రకాల సహాయం కూడా చేస్తున్న భక్త మార్కండేయ సేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఆ సభ్యులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు వైస్ చైర్మన్ శ్రీ గౌశెట్ శ్రీనివాస్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు భోగా ప్రవీణ్ శ్రావణ్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్ కృష్ణారాయణకు, గంగాసాగర్ గారికి, ఇంకా మిగతా కౌన్సిలర్స్కు, నాగయ్య గారికి, సభ్యులందరికీ భక్త మార్కండేయ సేవా సంస్థతో పాటు మేము సేవకు ఎల్లవేళ సిద్ధం అంటూ ముందటికి వచ్చిన పద్మశాలి సేవా సంఘ అధ్యక్షులు శ్రీ గంగాధర్ గారికి, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి, మిగతా సభ్యులందరికీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు జేడి గారికి అందరు కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులు, ప్రపంచమంతా కూడా చాలా కష్టంలో అతలాకుతలం అవుతున్న సమయంలో మరి వల్ల ప్రపంచంలోనే దాదాపు 17% జనాభా ఉన్న భారతదేశం అతీతం కాదు. ప్రపంచంలో అన్ని దేశాలకు వచ్చినట్టే భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో ఇవాళ కరోనా వ్యాపించింది. దాదాపుగా 70-80% జిల్లాలలో కూడా వచ్చింది. మన జగిత్యాల ప్రాంతంలో కూడా చాలా తక్కువ మందికి వచ్చింది. అది కూడా దాదాపుగా 0 స్టేజ్కి వచ్చింది. అంటే మనం ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం వీఆర్ సేఫ్ అనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా 0 కేసులే, కాగితం మీద ఒక్కడు చూపెడుతున్నా కానీ ఆ అబ్బాయికి కూడా గుంటూరులో రావడం, ఆ అబ్బాయిని తీసుకురాగానే ఆ గ్రామస్తులు అక్కడ అధికారులు చెప్పగానే మన జిల్లా స్థాయి అధికారులు వెంటనే హాస్పిటల్ తరలించి వాళ్ళ హైదరాబాద్ పంపించారు. అది మనకు దాదాపుగా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో మనకు ఐడెంటిఫై అయిన కేసు లేదు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది. మరి కాపాడుకోవాలంటే ప్రజలకు ఇప్పటికే తెలుసు, ప్రతి వాళ్ళని కూడా ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి, చేతులు కడుక్కోవాలి, ఒకరికొకరం దూరం ఉండాలి. మనం జనరల్ కలిసేదే బంధువులు మిత్రులు ఉంటే మళ్ళీ అంతకంటే ఎక్కువ ఇది వస్తుంది. మరి అప్పుడు జనాభా తక్కువ, ఒకరికొకరు దూరం ఉండేవాళ్ళు. ఆ కాలంలో కొన్ని కట్టడులు కూడా ఎక్కువ, అంటని ముట్టని ఎవరికి దూరం ఉండరు కొద్దిగా. కానీ ఇప్పుడు మనం అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. దగ్గర 4.5 రెట్ల జనాభా అయిపోయింది. మరీ ముఖ్యంగా ఈ పట్టణీకరణ అయిన తర్వాత, అర్బనైజేషన్ అయిన తర్వాత చాలామంది పట్టణాలు వచ్చారు. ఇప్పుడు చూస్తుంటే కూడా పల్లెలలో కేసులు చాలా తక్కువ. 2600 మంది విదేశాలకు వెళ్ళి వస్తే వాళ్ళందరూ ఐసోలేషన్ పెడితే ఎవరు కూడా సింప్టమ్స్ రాలే. అలా కొందరు కొత్తగా వచ్చింది కావచ్చు, పోయింది అక్కడికి. వాళ్ళందరూ కూడా చాలా బాగా పాటించారు నియమాలు. కానీ పట్టణాలలో కొంత కష్టం, పట్టణాలలో కూడా కొందరు పాటించారు. మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడే అమెరికాకి వెళ్ళి వచ్చాడు, బయటకు వెళ్ళొద్దంటే 18 రోజులు ఇళ్ళకి వెళ్ళలేదు. అలా వెళ్ళకపోవడం వల్ల ఎక్కడిదక్కడ దొరకడం, వాళ్ళకి వచ్చిందో రాలేదో కానీ బయటకు లక్షణాలే రాలేదు. ప్రతిరోజు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వీళ్ళని పరీక్షలు చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితి ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది కూలీలు, కేంద్ర ప్రభుత్వం కొంత బియ్యం ఇచ్చినా, మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా,
రోజుకు 500 600 700 సంపాదించుకునేవారు షాపులు పెట్టి వ్యాపారాలు చేసుకునేవారు అందరూ కూడా చాలా ఇబ్బంది పాలవుతున్నారు ప్రతి వాళ్ళు కూడా తోచినంత కూరగాయలు పప్పు నూనె దినుసులు చక్కెరను చింతపండు ఇలాంటి నిత్యావసర వస్తువులు తప్పకుండా సహాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు ఇవ్వాలంటే ఒక్క జగిత్యాల జిల్లాల ఆన్ రికార్డు ఉంది 11,000 మంది కూలీలకు 12 కిలోల బియ్యం 500 రూపాయల చొప్పున చేశారు ఒక్కొక్క వ్యక్తికి 500 ఇచ్చాం ఒక్క జగిత్యాల 2,500 మందికి ఇచ్చినాం వలస కూలీలు ఆంధ్ర మహారాష్ట్ర బీహార్ ఛత్తీస్గఢ్ యూపీ ఐస్ క్రీమ్ అమ్మేటోళ్ళు గప్చుప్ అమ్మేటోళ్ళు చాలా బీదవాళ్ళు కూలీకి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జగిత్యాలనే 2,500 మందికి ఇచ్చినాం ఇంకా కొంతమంది రేషన్ కార్డు లేదంటున్నారు వాళ్ళకు కూడా తప్పకుండా సహాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి కోరుతున్నాను ఏ రకంగా అయితే ఇప్పుడు భక్త మార్కండే సేవా సంచారు ముందటికొచ్చి ఇవాళ అన్నదాన కార్యక్రమం పెట్టిందో అదేవిధంగా ముందు ముందు భక్తశాలి సేవా సంఘాన్ని చోటు చేస్తున్నారు ఇట్లా ఇంకా చాలామంది ముందుకు రావాల్సి ఉంది ఇప్పటికే చాలామంది కూడా విశాల దృక్పథంతో పెద్ద మనసుతో చేస్తున్నారు మొన్ననే చూసినాం మన గాయత్రి బ్యాంక్ సిబ్బంది పారిశుద్ధ్యం ఎందుకంటే దీంట్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం చాలా ఇంపార్టెంట్ బ్లీచింగ్ పౌడర్ కోసం నిధులు ఇచ్చారు వారేళ్ళ కూలి పని చేసుకుంటుంటాడు 25,000 రూపాయలు పంపించాడు అట్లనే కొంతమంది సేట్లు కూడా ఇచ్చారు వీడి టేకేదారులు కూడా ఇచ్చారు గల్ఫ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు 100,000 రూపాయలు ఎస్పీ గారికి 100,000 రూపాయలు కలెక్టర్ గారికి ఇంకో 50,000 ఈ ఖర్చులకు ఇచ్చారు ఈ రకంగా ఇవ్వబట్టే మొన్న ఒకే రోజు 800 మందికి మళ్ళీ 200 మందికి 1,000 మంది ఆటో డ్రైవర్లకు ఇచ్చినాం మీ అందరూ తెలుసు ఆటో తిరుగుతలేవు డ్రైవర్లు అందరూ కూడా ఇన్స్టాల్మెంట్ కట్టడమే కష్టం ప్రతిరోజు 500 600 మిగులుత ఎక్కువ అలాంటి వాళ్ళు మొత్తం ఏమాత్రం లేకుండా ఒక ఆటో వాళ్ళే మనకు తెలిసి యూనియన్లో ఉన్న వాళ్ళు 2,000 మంది ఉన్నారు జైత్యాల పట్టణంలో 1,000 మంది ఉన్నారు దాదాపుగా పట్టణం ఉన్న వాళ్ళకు ఒక విడత ఇచ్చినాం అది సరిపోదు ఒక ఇంకా చాలామంది ముందుకు రావాలి ఈ రకంగా చాలామంది కూలీలు ఉన్నారు అట్లాంటి వాళ్ళను ఐడెంటిఫై చేసుకొని మన వాళ్ళు ఎక్కడికక్కడ ఆదుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈనాడు నన్ను ఇక్కడ ఆహ్వానించి పెద్ద మనసుతోటి ఇక్కడ మనం వెళ్తాము భక్త మార్కండేయ సేవా సమితి వారికి పద్మశాస్త్ర సంఘానికి ధన్యవాదాలు